పాఠశాలలో జూనియర్ కాలేజీలలో టాయిలెట్స్ క్లీనింగ్ కొరకు నియమించిన స్కూల్ శానిటేషన్ వర్కర్లకు 6000 రూపాయల వేతనం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో నంబర్ 22 కూడా విడుదల చేసిందని సిఐటి జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి తెలిపారు. పాఠశాలలో జూనియర్ కాలేజీలలో టాయిలెట్స్ క్లీనింగ్ చేయడం కోసం శానిటేషన్ వర్కర్స్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అనేది జరిగింది. అంటే గత 4 సంవత్సరాల నుంచి శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో పనిచేస్తున్నారు, కొన్ని పాఠశాలల్లో లేని పరిస్థితి ఉంది. గత 4 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కేవలం 13 నెలలు మాత్రమే వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది జరిగింది. అయితే తాజాగా 2021 ఫిబ్రవరి నెలలో సఫిషియెంట్ గా ప్రతి పాఠశాలలోనూ జూనియర్ కాలేజీల్లోనూ శానిటేషన్ వర్కర్స్ ని నియమిస్తూ జీవో నెంబర్ 22 విడుదల చేసి వారికి 6000 రూపాయలు వేతనం ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. పేరెంట్స్ కమిటీ ద్వారా ఈ నియామకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే ఫిబ్రవరి నెల నుంచి జూలై నెల వరకు దాదాపు 6 నెలల పాటు వాళ్ళు పనిచేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పని హెచ్ఎంలో అప్లోడ్ చేయలేదు అనే పేరుతోటి మానవతా దృక్పథంతో కేవలం 1000 రూపాయలు మాత్రం చెల్లిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా అన్యాయం. ఎందుకనేసంటే కరోనా కారణంగా పాఠశాలలు పని చేయకపోయినా పిల్లలు స్కూల్స్కి రాకపోయినప్పటికీ కూడా ఈ శానిటేషన్ వర్కర్స్ తోటి ప్రతిరోజు కూడా టాయిలెట్స్ క్లీనింగ్ అనేది చేయించడం జరిగింది. అంతేకాదు మీకు 6000 రూపాయలు వేతనం ఇస్తాం కాబట్టి మీరెవరు కూడా ఇతర పనుల్లోకి వెళ్లకూడదు అని చెప్పేసి కూడా నిలుపుదల చేయించేశారు. లేకపోతే గ్రామాల్లో కనీసం ఉపాధి హామీ పని కానీ ఇతర ఏ పనులున్నా కనీసం అవి చేసుకుని మిగిలిన టైం ఈ టైంలోకి ఆ టైంకి అడ్జస్ట్ చేసుకుని వాళ్ళు పని చేసేవారు. కానీ ఇప్పుడు 6000 రూపాయలు ఇస్తామనే పేరుతో ఏ పనికి వెళ్లకూడదని కండిషన్ పెట్టడంతో గత 6 నెలలుగా వాళ్ళు ఇతర ఏ పనికి వెళ్లలేదు, వాళ్ళకి రావాల్సిన ఆదాయం కూడా రాకుండా నిలుపుదల చేశారు. కానీ ఆ రకంగా ఆపి ఈ రోజేమో మీకు ఇవ్వము చెల్లించము 1000 రూపాయలే చెల్లిస్తాము అని చెప్పేసి అనడం ఇది చాలా అన్యాయం. 6 నెలలుగా అప్పులు చేసుకుని బ్రతుకుతున్నారు పరిస్థితి, ఇంకా వేతనాలు ఇస్తారు అప్పులు తీర్చుకుందామని వాళ్ళు ఎంతో ఆస్తి ఎదురు చూస్తుంటే ఇప్పుడేమో 6000 రూపాయలకు బదులు 1000 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనడం సరికాదు. ఇది సిఐటియు గాను అలాగే శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గాను దీన్ని ఖండిస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో దీనికి నిరసనగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గా పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ నెల 15వ తేదీన మండల కార్యాలయాల వద్ద నిరసన ధర్నాలు చేయాలని, అలాగే ఈ నెల 22వ తేదీన డిఈఓ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలి అని చెప్పేసి యూనియన్ గా పిలుపునిస్తున్నాము. జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లోనూ జూనియర్ కాలేజీల్లోనూ పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమకి న్యాయంగా రావాల్సిన 6000 రూపాయల వేతనాన్ని సాధించుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లాలి అని చెప్పేసి వాళ్ళకి న్యాయంగా చెల్లించాల్సిన 6000 రూపాయల వేతనాన్ని చెల్లించాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎం వీరలక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు.